గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవా సప్త పేరుతో వారం రోజుల పాటు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్లో ఉన్న చెత్త, ఇతర పిచ్చి మొక్కలను తొలగించి రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి, అమరమోహన్ రెడ్డిలు మాట్లాడుతూ, పుట్టినరోజు అంటే అట్టహాసంగా జరుపుకోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సేవా సప్త అనే నినాదంతో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగిందన్నారు. భారత ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వారం రోజుల పాటు వివిధ రకాలైనటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి అఖిల భారత పార్టీ పిలుపు మేరకు ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లోపల స్వచ్ఛ భారత్ యాక్టివిటీని మొట్టమొదటి రోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తను తొలగించడము, తద్వారా ప్రజలందరికీ కూడా చైతన్యాన్ని కలిగించడము, మన యొక్క పరిసర ప్రాంతము, మన ప్రాంతము, మన రైల్వే స్టేషను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి దిశలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా రానున్న రోజుల లోపల కూడా అనేక రకాలైనటువంటి ఇటీవల నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్లాస్టిక్ను బహిష్కరించాలే, ఏదైతే సింగిల్ యూజ్ ఏదైతే పాలిథిన్ కవర్స్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయో ఈ పాలిథిన్ కవర్స్కు పూర్తిగా స్వస్తి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ పిలుపు మేరకు మేము కూడా భవిష్యత్తు లోపల ముందుగా మామా ఇళ్ళ లోపలనే ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం. సమాజం లోపల కూడా అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ రకంగా ప్లాస్టిక్ని అంతా కూడా వాడకుండా ఉండేటువంటి దిశలో, పర్యావరణాన్ని రక్షించేటువంటి దిశ లోపల కృషి చేస్తాము. కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారి జన్మదినము ఈ దేశ ప్రజలకు ఒక సామాజిక స్పృహగా, సమాజం లోపల చైతన్యం తీసుకొచ్చేటువంటి విధంగా ఈ యొక్క జన్మదినాన్ని జరపాలి తప్ప కేకులు, అంగులు, ఆర్భాటాలు లేకుండా జరపాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో కార్యక్రమం భాగంగానే ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో నాకు పూర్తి నమ్మకం ఉంది, పర్యావరణాన్ని రక్షించేటువంటి విధంగా ప్రపంచ దేశాలన్నిటిలోపల భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి విధంగా ఇప్పటికే అవేర్నెస్ ప్రారంభమైంది. ఆ రకమైనటువంటి చైతన్యాన్ని మేము తీసుకురావడం కోసం ప్రయత్నిస్తాం. భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా పార్టీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవా సప్త అంటే వారం రోజుల పాటు కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసి మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ప్లాట్ఫారం ఏదో రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజును ఇదే విధంగా పబ్లిక్కు ఉపయోగపడే విధంగా చేసుకుంటే మరి పుట్టినరోజు చేసుకోవడం మంచిగా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ వైపు, భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏదో ఒక సేవా యాక్టివిటీ పేరు మీద పర్యావరణము లేకపోతే హరితహారము లేకపోతే పన్ను పంపిణీ లేకపోతే అనాథ పిల్లలకు ఈ కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మరి దీన్ని మొత్తం ప్లాట్ఫారం అంతా కూడా చెత్త చెదారంతో ఉండే మేమందరం కూడా ఉదయం నుంచి ఈ ప్లాట్ఫారం అంతా కూడా శుభ్రం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే విధమైన స్ఫూర్తిని తీసుకొని మరి ఎక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతుందో చెత్తను వేయనీయ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది.